ఎన్నికల ముందు ప్రకటించిన ఓటోన్ అకౌంట్ బడ్జెట్ తో పోల్చితే 2019-20 సంవత్సరపు పూర్తి బడ్జెట్ కాస్త చిక్కిపోయింది. అప్పటికి ఇప్పటికీ 36,000 కోట్లు తేడా కనిపించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం దెబ్బ తెలంగాణ మీద పడిందని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. ఏడాది మొదటి త్రైమాసికంలో ఆదాయాల తీరు తెన్నులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో జీఎస్డీపై రెట్టింపైనట్టు కేసీఆర్ చెప్తున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఆర్థిక మాంద్యంపై కేసీఆర్ ఆందోళన. గత బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తగ్గింపు. 1,46,492 కోట్లతో అంచనాలు. 2019-20 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూలధన వ్యయం పెరిగిందని, ప్రభుత్వ విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వస్తోందని తెలిపారు. జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 10.2 శాతానికి పెరిగిందన్నారు. అదే విధంగా 5 ఏళ్లలో తెలంగాణ సంపద రెట్టింపైందన్నారు. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది నెలకు 6,247 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. 5 ఏళ్ల తర్వాత నెలకు 11,305 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 సంవత్సరాలలో స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి సగటు వృద్ధి రేటు కేవలం 4.2% ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 2.5 రెట్లకు పైగా పెరిగి 10.5% నమోదైంది. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం తెలంగాణపై పడిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని అన్నారు. ఇక ఐటీ రంగంలో 11.5%, వ్యవసాయంలో 8.1% వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ఐటీ ఎగుమతుల విలువ 100% పైగా పెరిగిందన్నారు. గత ఏడాదిన్నరగా దేశం తీవ్రంగా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైందన్నారు సీఎం కేసీఆర్. ఆర్థిక సంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడింది. జిఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి పరిహారం అందించారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణకు జిఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇటీవల ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో 175 కోట్ల రూపాయలు, జూన్ జూలై నెలలో 700 కోట్ల రూపాయలు జిఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ మే నెలల్లో తీసుకున్న పరిహారం కన్నా జూన్ జూలైలో తీసుకున్న పరిహారం 4 రెట్లు పెరగడం దిగజారిన ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోటార్ వాహనాలు, ఎక్సైజ్ తో పాటు అన్ని రంగాల్లో ఆదాయం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నేతర వ్యయం 29% తగ్గిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టిందని వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి తెలంగాణ కంటే దారుణంగా ఉందని వెల్లడించారు కేసీఆర్. దేశంలో స్థూల ఆర్థిక విధానాలు శాసించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప మరో గత్యంతరం లేదు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు. దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మనం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి వచ్చింది. గతంలో ప్రవేశపెట్టబడ్డ కేంద్ర రాష్ట్ర ఓటాన్ అకౌంట్లలో సమర్పించిన అంచనాలకు, నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నాటికున్న పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం వచ్చింది. రాష్ట్రానికి స్వీయ ఆదాయంలో వచ్చిన తగ్గుదలతో పాటు పన్నుల్లో వాటా చెల్లించే విషయంలో, నిధుల బదలాయింపులో కూడా కేంద్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల్లో వాటా డెవల్యూషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో
4.19% కోత పెట్టింది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఇలాగే కోత విధించడం ద్వారా మన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది. దేశంలోని చాలా రాష్ట్రాల పరిస్థితి మనకంటే మరింత అధ్వానంగా ఉంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారమే కర్ణాటక, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలు మైనస్ ఆదాయాభివృద్ధి రేటును నమోదు చేసుకుంటూ తిరోగమనంలో ప్రయాణిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్లన్నట్టు కొంతలో కొంత నయంగా కనిపిస్తున్నది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు. రైతు బంధు కోసం ఈ బడ్జెట్ లో 12,000 కోట్లు, రైతు బీమా కోసం 1,137 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతుల పంట రుణాల మాఫీ కోసం 6,000 కోట్లు, విద్యుత్ సబ్సిడీల కోసం 8,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర రైతు లోకానికి నేను మనవి చేస్తున్నాను. రైతు బంధు పథకం కోసం ఈ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదేవిధంగా రైతు బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుంది. రైతు బీమా ప్రీమియం చెల్లించడం కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 1,137 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్ లో ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. రైతులకు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికి అయ్యే విద్యుత్ బిల్లుల భారం రైతులపై వేయకుండా తామే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం చేసే వ్యయం పెరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సబ్సిడీల కోసం 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో కేటాయింపులను సమగ్రంగా పరిశీలిస్తే 1,46,492.3 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,55,కోట్లు, మూలధన వ్యయం 17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు 2,44.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు 24,081.74 కోట్లుగా అంచనా వేశారు. గ్రామ పంచాయతీలకు 2,714 కోట్లు, పురపాలక సంఘాలకు 1,764 కోట్లు, ఆరోగ్యశ్రీకి 1,336 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం 9,402 కోట్లు కేటాయించారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఈ 5 ఏళ్లలో 5,37,373 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించగా, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం 31,802 కోట్లు మాత్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీతో 85,34,000 కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26,00,000 కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం కలిగిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 1,336 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైనది కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని వద్దనుకున్నాం. ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం విషయంలో ఇలాగే ఆలోచించి ప్రజలకు మేలు కాంక్షించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం, సరైన పర్యవేక్షణతో పారదర్శక పాలన అందించడం కోసం ప్రభుత్వం పరిపాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. ఇక అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టగా, తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించబోతున్న హరీష్ రావు శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఈ నెల 14వ తేదీకి శాసనసభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలను బీఎస్ఈ ఖరారు చేసింది. ఈ నెల 22 వరకు సమావేశాలను కొనసాగించాలని బీఎస్ఈలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15-16 తేదీల్లో బడ్జెట్ పై చర్చ చేపట్టనున్నారు. బడ్జెట్ పై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానమిస్తారు. 17వ తేదీ నుంచి పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.